కృపా సత్యము అనే కార్యక్రమమునకు మీ అందరినీ ఏసు క్రీస్తు నామములో తండ్రి యొక్క సహవాసములో ఆత్మదేవుని యొక్క బలములో ఆహ్వానించడం ఎంతో సంతోషకరమైనటువంటి విషయమని భావిస్తూ దినము ధ్యానం కోసం ప్రభు మనకు ఇచ్చినటువంటి వాగ్దానం మీద ఆధారపడి కొన్నిసేపు మనం ధ్యానిస్తాం యషయా గ్రంథం నలభై మూడవ అధ్యాయం పద్దెనిమిది నుండి పంతొమ్మిది వరకు ప్రియమిన సహోదరి సహోదరులారా మీలో ఎంతమంది దీనిలో ఒక విషయాన్ని గమనించారో నాకు తెలియదు కానీ ప్రభు నాకు ఒక మంచి విషయాన్ని ఈ సంవత్సరం గుర్తు చేశాడు గడిచిన సంవత్సరం రెండు వేల పద్దెనిమిది ఈ సంవత్సరం రెండు వేల పంతొమ్మిది దానికి చెందిన వాక్యమే ఈరోజు ఇప్పుడు మనము చదివి వినిపించిన వాక్యం చూడండి పద్దెనిమిదవ వచనం రెండు వేల పద్దెనిమిదికి చెందినటువంటి విషయం ఏంటిది మీరు పూర్వ సంగతులను జ్ఞప్తి తెచ్చుకొన అక్కరలేదు పాత సంఘటనను తలంచుకొన అక్కరలేదు ఇది పద్దెనిమిదవ సంవత్సరం గురించి అంటే గత జీవితంలో జరిగిన విషయాలను మీరు తలంచి తలంచి ఏడ్పులతో కన్నీటితో నిరుత్సాహముతో నేరముతో అపరాబద్ధముతో కూర్చోవాలని అక్కరలేదు అని ప్రభు చెప్తున్నాడు అనగా ప్రభువు నూతన కార్యమును చేయాలని ఆశపడుతున్నాడు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది లోపల కనుక రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది లోపల ప్రవేశించడానికి దేవుడు నాకు ఇచ్చిన చిన్న ప్రేరేపణ ఇది అనగా మీరు పూర్వ సంగతుల గురించి జ్ఞాప్తి తెచ్చుకోవడానికి అక్కరలేదు పాత సంఘటనను తలంచుకొనక్కడ అంటే ప్రభు చెప్తున్నాడు అసలు మీరు తలంచవద్దు దాని గురించి తలంపు అంటే ఏంటిది మనసు లోపలికి తీసుకొని వెళ్ళి అట్లా నన్ను తిట్టారు కదా వీళ్ళు ఎట్లా నన్నారు కదా అలా జరిగింది కదా ఇలా పాపములు పడిపోయాడు కదా గత జీవితంలో దేవుడు నన్ను అసలు దీవించలేదు కదా నేను ఒక శాపంలాగా ఉండేది కదా మా ఇంట్లో ఏమీ కలిసి రాలేదు కదా అని తలంచి తలంచి అదే తలస్తుంటే ఏమవుతుంది తలంపులే రక్తంలో ఇమిడిపోయి కలిసిపోయి నరాలలో వెళ్ళిపోయి నీవు పలికే మాట కూడా అలా మారిపోతుంది అందుకే ప్రభు చెప్తున్నాడు నీవు మరి పూర్వ సంగతులను జ్ఞప్తి తెచ్చుకోవడానికి అక్కరలేదు పాత సంగతులను తలంచుకొని అక్కరలేదు ఈ తలంపులతోనే సాత్తానుడు ఆడుకుంటాడు రెండు కొరంది నాలుగు నాలుగులో మనం చదువుతున్నాం మనుషుల మనసులతో ఆడుకుంటాడట చీకట్టి అందు ఉంచుతాడట మనము వెలుగును పొందటానికి పుట్టిన బిడ్డలం వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది దేవుని మాట ద్వారా దేవుడు పలుకుతున్నాడు నేను నిన్ను గొప్ప వ్యక్తిగా నీ కోసం బంగారు భవిష్యత్తును నిర్ణయించిందని నీ ద్వారా గొప్ప గొప్ప కార్యములు చేయాలని లోకానికి పంపించిందని రకరకాలుగా దేవుడు ఎన్నెన్నో వాగ్దానములను ఓ కొన్ని వేల సంఖ్యలో వాగ్దానం మనకు రాసి పెట్టాడు మన కోసం రాసి ఇచ్చాడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు నూతన మందులలో ఏస ద్వారా మాట్లాడాడు కానీ మనం ఏం చేస్తాం అట్లా జరిగింది ఇట్లా జరిగింది ఇప్పుడు ఇట్లా జరుగుతుందా ఏం జరగబోతుందో ఏ భయముతోనే చాలామంది చచ్చిపోతారంట కొంతమంది ఎప్పుడు చనిపోవాలని దేవుడు నిర్ణయించాడు దానికి ముందే చనిపోతాడంట కారణం ఏమిటి ఈ టెన్షన్ ఒక్కప్పుడు పది మంది పదిహేను మంది పిల్లలు ఉన్నా టెన్షన్ లేకుండా ఆనందముతో తల్లిదండ్రులు పెంచగలిగారు ఎందుకు దేవుని మీద ఆధారపడ్డారు దేవుని మీద ఆధారపడి జబదండను పట్టుకున్నారు వాళ్ళకి తెలిసిన ప్రార్థన అంతే అలా అప్పుడు ఇలాంటి టీవీలు లేవు ఇన్ని ప్రోగ్రామ్స్ లేదు కానీ వాళ్ళకు తోచిన రీతిలో చిన్న విశ్వాసం చనిపోయింది వాళ్ళకి అందుకే ప్రభు ఏడాడు ఆవగించే వాళ్ళే విశ్వాసం ఉంటే నీవు చూసి పర్వతంను చూసి సముద్రంలో పడమంటే అది అట్లనే జరిగిపోతుంది కానీ ఈ రోజులలో టెన్షన్ పెరిగిపోతుంది జీతం కూడా పెరుగుతుంది ఆ జాబ్లో ప్రజలు ఇప్పుడు ఎవరిన అమ్మాయిలు అబ్బాయిలు ఈ రోజుల్లో ఐటీకి వెళితే ఎక్కువగా డబ్బు సంపాదిస్తున్నారు కానీ టెన్షన్ కూడా పెరిగిపోతుంది ఒకప్పుడు లేని పోని అన్ని సమస్యలు తీసుకొస్తున్నారు కారణం ఏమిటంటే మన మనస్సును కంట్రోల్లో చేయలేకపోతున్నాం డబ్బు కాదు ఈ లోక వాంచలు కాదు ఈ లోకంలో ఆధారపడి మనం జీవించే ఇల్లు కాదు దేవుని మీద ఆధారపడితేనే మన జీవితంలో ముందుకు సాగలుగుతాం అందువల్ల గత జీవితంలో ప్రభు చెప్తున్నాడు ఏది జరిగినా దాన్ని తలంచి తలంచి నీవు రోగిగా మారిపోకూడదు నేను ఎన్నోసార్లు మీతో చెప్తాను సామెతల గ్రంథం పదిహేడవ అధ్యాయం ఇరవై రెండు వచనంలో ప్రభు ఏమంటున్నాడు మీ విచారణ వలన మీ ఎముకలు కూడా ఎండిపోతాయి ఒకసారి ఆలోచించుకోండి విచారించడం వలన టెన్షన్ పడ ఆరాటం దిగులు దిగులు కొంతమందికి ఎప్పుడు టెన్షనే మంచిగా చదువుకుంటారు పిల్లలు అక్కడికి ప్రే ఎక్కడ ఎగ్జామ్ హాల్కి పోయేసరికి ఏం గుర్తుకు రాదు కారణం ఏంటిది రాస్తానా గుర్తుంటుందా నేను ఫెయిల్ అవుతాను ఈ టెన్షన్ వలన ఎందుకంటే గత జీవితంలో వాళ్ళకి జరిగినదన్నీ సైతాడప్పుడు గుర్తు చేస్తాడు అలాగే మీ కుటుంబ జీవితంలో కూడా గుర్తు చేస్తాడు నీ భర్త ఒక తాగుబోతుగా ఉన్నాడు మారుతాడా దీనికంటే కంటే ఎందుకు బ్రతికి ఉన్నావు చచ్చిపోని రకరకాలుగా తీసుకుపోయి ఎక్కడ ఒక ఈ మైండ్ అనేది ఈ మనసు అనేది మన జీవితంలో టేప్ రికార్డర్ లాంటిదంట అవన్నీ తీసుకుపోయి అక్కడ పొదుపు చేస్తాడు మనం బ్యాంకు లాగా అవన్నీ పొదుపు చేసి అది రోజు రోజు ఇంట్రెస్ట్ లాగా పెరుగుతుంటుంది అలా మనం కాకూడదని ప్రభు మాట్లాడదు మీరు అసలు తలంచుకొనే అక్కర్లేదు తలంపులలో కూడా రాకూడదంట ఇది ఎలా సాధ్యం పాదే అప్పుడప్పుడు వస్తుంటుంది కదా ఏం చేయాలి వెంటనే ఆ తలంపులను దేవునికి అర్పించుకోవాలి ఈ సంవత్సరం ఒక క్యాలెండర్ అందుకే రిలీజ్ చేశాను మొట్టమొదటి నెలలోనే ఆ మైండ్ గురించి మనసు గురించి ప్రభు లెక్కించమన్నాడు ఒక ఫోటోతో సహా ఒక మంచి క్యాలెండర్ విడుదలైంది ముత్తంగిలో దానిలో ప్రభు వివరించే విషయం ఏమిటంటే మనసుతోనే సైతాడు ఆడుకుంటున్నాడంట ఇంగ్లీషులో చెప్పాలంటే ఫుట్బాల్ ఆడినట్టు మనసును ఒక యుద్ధ స్థలంలాగా మార్చుకొని మనతో పోరాడుతూ ఉంటాడంట ఈ మనస్సును మీరు జయించగలిగారంటే మీ జీవితంలో జయించినట్లే మనస్సు అనేది మన జీవితంలో మైండ్ అనేది మనకు ఆలోచించే శక్తి అనేది ఒక డ్రైవర్ ఈ డ్రైవర్ కరెక్ట్గా ఉన్నాడంటే మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతాం కానీ ఒకవేళ మనస్సును కలవరపడినట్టు చేస్తే హృదయం కలవర చేస్తే మన జీవితం కలవరం వలన మా ఆరోగ్యం కూడా చెడిపోతుంది ఒకసారి ఆలోచించుకోండి పిల్లల గురించి ఎక్కువ టెన్షన్ పడే తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారేమో ఆ తలంపులు ఆ టెన్షన్ అన్నింటినీ ప్రభువులో పెట్టాలంటున్నారు ప్రభువులకు సమర్పించాలంటుంటున్నారు మొదటి పేతురు ఐదు ఏడులో మనం చదువుతున్నాం ప్రభు చెప్తున్నాడు మీ భారంలన్నీయు నాపై మోపండి అన్నాడు ప్రభు చెప్పలేదు ఇవ్వండి అని చెప్పలేదు నాపై మోపండి మనం ఏం చేస్తాం నీకు ఎన్ని సమస్యలు ఉన్నాయి నేనే మోస్తా ప్రభు చెప్తున్నాడు సృష్టికర్త నేను మీ పిల్లలు నీ పిల్లలు కాదు నా పిల్లలు అందరికీ పిల్లలు ఉండాలి కదా నేను ఇచ్చిన పిల్లలు సంతానవరం నేను ఇచ్చినది నీవు టెన్షన్ పడడం వలన ఏం చేస్తావు ఆయుస్సును పొడిగించగలుగుతావా నీ తల వెన్రుకలు కూడా లెక్కపడి ఉన్నాయి నీ పాత సంగతుల గురించి ఆ ముచ్చట్ల గురించి ఆ వేదన గురించి ఎవరో చెప్పిన మాటలు ఆ గాయములను పెట్టుకొని అది తలంస్తే ఆ తలంపుల ద్వారానే నీ జీవితంలో ఓడిపోతావు అని ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు తలంపులను దేవునికి అర్పించే సంవత్సరం ఈ సంవత్సరం అవన్నీ వస్తాయి ఒక ఫ్లాష్ బ్యాక్ లాగా వస్తుంటుంది అట్లా జరిగింది ఇట్లా జరిగింది భర్త నన్ను తిట్టాడు భార్య నన్ను అర్థం చేసుకోవట్లేదు తల్లిదండ్రులు పిల్లలు నన్ను పట్టించుకోవట్లేదు ఎవడ అమ్మాయిల అబ్బాయిలు ఆ బాయి నన్ను ప్రేమించాడు వదిలిపెట్టాడు ఓ ఇలా చాలా టెన్షన్ మధ్యలో మనం జీవిస్తూ ఉన్నాం ప్రభు చెప్తున్నాడు గత జీవితంలో ప్రేమలో పడిపోయి ఓడిపోయావా ఎవడ అమ్మాయిలకు అబ్బాయిలకు ప్రభు పలికే మాట ఇది అవన్నీ తలంచడానికి అక్కరలేదా మనీ నూతన కార్యం చేయబోతున్నాను చూడండి అది పద్దెనిమిదవ సంవత్సరం ఇప్పటివరకు చెప్పినది రెండు వేల పద్దెనిమిదికి సంబంధించిన వచనం ఏంటిది ఎస్ఏఆర్ నలభై మూడు పద్దెనిమిది ఇప్పుడు పంతొమ్మిది వచనం అనగా రెండు వేల పంతొమ్మిదికి చెందినటువంటి ఒక వచనం చదువుతాను ఇప్పుడు నేను ఒక నూతన కార్యమును చేసేదను హాలలుయా పంతొమ్మిది నూతన కార్యం చెప్పండి మీరే చెప్పుకోవాలి ఇలా మేము ప్రకటించినప్పుడు మీరేం చెప్పాలి అవును గాక ఆ మేన్ అని చెప్పాలి నాకు నా దగ్గర ఒక నా బృందంలో ఒక అమ్మాయి ఉండేది ఇప్పుడు ఆమెకి అయిపోయింది ఆ అమ్మాయి ఎప్పుడు నేను ఏదైనా మాట చెప్తుంటే స్టేజ్ మీద కూర్చొని ఆమె చెప్పేది నేను ప్రజలకు బోధిస్తుంటే ఆమె ఆమెకి తీసుకొని ఆ వాగ్దానమును ఎప్పుడు చెప్తుండేది ఆమెకి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ కూడా లేదు కానీ దేవుడు సర్టిఫికేటెడ్ ఇచ్చాడు ఇప్పుడు ఆమె ఏం చెప్పిందంటే ఫాదర్ సిరిల్ గారిని పాస్పోర్ట్ ఇచ్చి విమానం ఎక్కించి ఇంకొక దేశంకి తీసుకుని వెళ్ళి అది కూడా నీ పుట్టి పెరిగిన స్థలంకి తీసుకుని వెళ్ళి నీవు పాటుపడి సిలువల మరణించిన ఎరుశలు తీసుకువెళ్ళావు ఆయనతో నేను ఉన్నాను కదా ఆయనకి ఇచ్చిన వాగ్దానములన్నీ నమ్మాడు కదా త్రోసివేయబడిన రాయి మూల రాయిగా మారినని పలికిన మాటను విశ్వసించి ఈరోజు ఆయన దేశ దేశంలో వాడుకుంటున్నావు కదా నేను చదువుకోలేదు నిజమే కానీ ఆయనతో ఉంటున్నాను ఆయన మాటను వింటున్నాను ఆయన పలికేదన్నీ దేవుని వాక్ కదా అది నాలో నెరవేరునుగా కానీ ప్రతిరోజు ఆమె చెప్పేది జరిగిన విషయం సర్టిఫికేట్ వచ్చింది పాస్పోర్ట్ వచ్చింది ఒక నయా పైసా ఆమె పెట్టకుండా ఎవరో ఫ్రీగా ల్యాండ్కి తీసుకుని వెళ్ళిపోయారు చూడండి ప్రభు చెప్తున్నాడు నీవు గత విషయం గురించి ఆలోచించుతూ ఆలోచిస్తూ నీ ఆరోగ్యం ఎందుకు చెడగొట్టుకోవాలి ప్రభు చెప్తున్నాడు అది రెండు వేల పద్దెనిమిది ఇప్పుడు పంతొమ్మిది వచ్చిన ఏమంటున్నది ఇప్పుడు నేను ఒక నూతన కార్యమును చేసేదను ప్రభు చెప్తున్నాడు వెంటనే అది తక్షణమే జరుగును ఇమ్మీడియట్లీ నౌ అంటారు మీరు అది తక్షణమే జరుగును తక్షణమంటే ఏంటిది ఇప్పుడు నేను వాకింగ్ చెప్తున్నాను కదా మీ గడియారంలో టైం నోట్ చేసుకోండి ఇప్పుడు స్టార్ట్ అయ్యింది మీ ఇంటిలో అద్భుత కార్యం కూర్చొని ఫాదర్ నిజమా ఫాదర్ ఇవన్నీ నిజమేనా ఫాదర్ నా స్టోరీ నాకు తెలుసు ఫాదర్ నీ స్టోరీ నీకు తెలుసు కానీ నీ స్టోరీ దేవునికి కూడా తెలుసు ప్రభు చెప్తున్నాడు పద్దెనిమిదిగా తాటి పంతొమ్మిది లోపల ప్రవేశించమ్మా నీ జీవితంలో మళ్ళొకసారి ఈ మాటను చదువు వినిపిస్తాను మీరు పూర్వపు సంగతులను జ్ఞప్తికి తెచ్చుకొనే అక్కరలేదు పాత సంఘటనను తలంచుకొనే అక్కరలేదు వచనం ఇప్పుడు నేనొక నూతన కార్యమును చేసేదను ఎవరు చేస్తారు నీవా దేవుడు చేస్తాడంట నీవేం చేయాలి చేయండి అని చెప్పాలి నీవు కూర్చొని జరుగుతుందా ఇది సాధ్యమా నేను పాస్ అవుతానా నా భర్త మారుతాడా ఈ అనుమానం తలంపులలో కూడా రాకూడదంటున్నారు ప్రభు చెప్తున్నాడు నేను నూతన కార్యమును చేసేదను అది తక్షణమే జరుగును హలెలుయా ఈ వాక్యాన్ని మననం చేస్తూ ఉండండి ఒక చిన్న బ్రేక్ అయిన తర్వాత మనం ఈ వాక్యాన్ని ఇంకా లోతుగా ధ్యానిస్తాం హాలలోయకృపా సత్యం అనే కార్యక్రమంలో మన జీవితంలో ఏం నేర్చుకుంటున్నాం ప్రభు చెప్తున్నాడు పూర్వ సంగతులను జ్ఞప్తి తెచ్చుకొని అక్కరలేదు పాత్ర సంఘటనను తలంచుకున్న కూడా అక్కరలేదు ఇప్పుడు నేను నూతన కార్యమును చేసేదను అది తక్షణమే జరుగును ప్రేమణ సహోదరి సహోదరులారా మీరు నమ్ముతున్నారా నాకు ఇది సాధ్యం అసాధ్యం కానీ ప్రభు చెప్తున్నాడు నేను చేసేదను మీలో అందరూ నేను ప్రశ్న అడిగితే అందరూ ఒక్కసారి ఒక్క నోటితో ఒక్క మాటతో చెప్తారు ఫాదర్ దేవునికి ఇది సాధ్యం అంటారు మరి ప్రభు చెప్తున్నాడు నేను చేసేదని అంటున్నాడు మీరేం చెప్పాలి ప్రభు చెయ్యము ప్రభు అని చెప్పాలి ప్రియమణ సహోదర సహోదరి మట్టిని తీసుకొని మానవుని చేయడం సులువైన కార్యం ఎవరికి మన దేవునికి మన్నాను పరలోకము నుండి కిందికి తీసుకొచ్చి ప్రజలకు పంచడం సులువైన కార్యం ద్రాక్షారసం లేదు నీటిని తీసుకురండి అని పలికి నీటిని ద్రాక్షారసముగా మార్చడం సాధ్యం ప్రభు చెప్తున్నాను నేను చేసేదనో ఎక్కడ గొర్రెల కాపరిగా ఉన్న వ్యక్తిని అసలు తండ్రికి కూడా తెలియదు ఆయనలో ఉన్న అభిషేకం సామువేళు ప్రవక్త కూడా గుర్తించలేకపోయాడు ఆ దావీదిని తీసుకొచ్చి రాజుగా చేయడం దేవునికి సాధ్యం అందుకే తమిళంలో ఒక పాట ఉంది నేను తెలుగులో దాన్ని అనువాదం చేసి పాడటానికి ట్రై చేస్తాను ఈ సమయంలో గుర్తుకొస్తుంది సులువైన కార్యం నా యేసునకు సులువైన కార్యం సులువైన కార్యం నా దేవునకు సులువైన కార్యం మట్టిని తీసుకొని మనుషిగా చేయడం సులువైన కార్యం மட்டீனு நன் மனுஷிச்சேயம் சுலுவை காரியம் நாயேசுனக்கு சுலுவை காரியம் நாயேசுனக்கு நேவுனக்கு சுலுவை காரியம் நீட்டி நடி திராட்சாரசமுயடம் సులువైన కార్యం సునకు సులువైన కార్యం నా దేవునకు సులువైన కార్యం మీకు కూడా అనిపిస్తుంది పాట నేను పాడుతున్నప్పుడు మరియ తల్లిలాగా మీరు కూడా అడుగుతారు ఇది జరుగునా ఇది ఎట్లు జరుగును ప్రభు చెప్తున్నాడు నీ ద్వారా కాదమ్మా నేను చేస్తాను అయితే మనమేం చెప్పాలి ఇంకొక పాట నాకు గుర్తుకొస్తుంది నీవు నేను కలసిన చేయలేనిదేం ఉన్నది స్వామి చేయలేనిదేం ఉన్నది ఎవరు చేపట్టుకోవాలి ఫాదర్ మా భర్త చేయి అంటున్నావా నిజమే కానీ దానికి ముందు ఎవరు పట్టుకోవాలి దేవుని చేతులను నీ హస్తము ఇక ఏమైతే నాకేమీ ఇక ఏమైతే నాకేమీ నమ్మదగిన దేవుడవయ్యా నీవు నమ్మదగిన దేవుడవయ్యా నీవు నాలో ఉండగా సమస్తము సాధ్యమే కదా నాకు అన్నింట విజయమే కదా నా ముందు వెళ్ళు నా ముందు వెళ్ళు యేసురాజా స్తోత్రము నన్ను నడిపించే యేసు స్తోత్రము హలలు యా ఈరోజు ఆయన హస్తమును పట్టుకుంటున్నారని మనం పరిశీలించుకోవాలి మావనం దేన్ని పట్టుకుంటున్నాం సెల్ ఫోన్ పట్టుకుంటున్నాం ఎవరికి ఫోన్ చేస్తున్నాం లోక ప్రజలకు ఫోన్ చేస్తున్నాం తర్వాత ఏమంటాం ప్రభు నన్ను వదిలిపెట్టాడు ప్రభు నాతో లేడు ప్రభు మా కుటుంబంలో అద్భుత కార్యం ప్రభు చెప్తున్నాడు నీవు వల్లితో కలిసిన తీగలాగా నాతో ఉండు ఫలిస్తావు లేనిచో ఎండిపోతావు ఈరోజు ప్రభు చెప్తున్నాడు నేను చేస్తానమ్మా మట్టి నుండి మానవుని చేసిన దేవుడు నీ జీవితంలో ఉన్నది సులువైన కార్యం ఒక చిన్న చుక్క లాంటిది సముద్రంలో నీ సమస్య కానీ నీవు దాన్ని మోసుకొని ఇది పెద్దది పర్వతం లాంటిది దీన్ని దాటి ఎట్లా వెళ్ళాలి నీవు వెళుతావు అంటే ఎట్లా వెళుతావు నేను చెప్తున్నాను నేను చేస్తా అంటున్నాను మనమేం చేయాలి ప్రభావా నీకు అర్పిస్తున్నాను సమస్యను నీ చిత్తం జరుగును గాక మా బిడ్డల జీవితంలో ఏం జరుగుతుందో ఎందుకు ఆలస్యం చేస్తున్నావో మాకు అర్థం కావట్లేదు మరే తల్లికి కూడా కొన్ని విషయాలు అర్థం కాలేదు గొళ్ళెల్లో వచ్చి పాటలు పాడినప్పుడు మరే తల్లికి అర్థం కాలేదు ఏసయ్యా నా తండ్రి ఇంటిలో మా సేవలో ఉండాలని నీకు తెలియదా అని పలికినప్పుడు ఆయనకు అర్థం కాలే ఏం చేసింది అన్నిటినీ మనసులో పదిలపరచుకుంటూ ధ్యానిస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఎట్లా మారిపోయింది తరతరముల వారికి ధన్యురాలుగా మారిపోయింది ఈరోజు వినండి మీరు మాత్రం ఇప్పుడున్న సమస్యను దేవునికి అర్పించుకుంటే ఒక్కరోజు మీ తరముల వారు సందరి వారు ఇదిగో మా అమ్మమ్మ ఇదిగో నా నానమ్మ నీ పేరప్పుడు నాకు ఒక్కొక్కప్పుడు సాక్షిగా జీవించేవాళ్ళంట చాలా కష్టపడి మమ్మల్ని పెంచేవాళ్ళంట అని చెప్పి తరతరముల వారిని చూసి ధన్యుడు ధన్యురాలని పిలవాలి ప్రభు చెప్తున్నాడు నేను చేస్తాను ప్రభు చెప్తున్నాడు దానితో పాటు తక్షణమే అది జరుగును అంటే అర్థమేంటిది ఈ మాట కత్తె కంటే పదనమైన మాట ఇప్పుడు మీ నర నరాలలో అణు అణువులో శరీరంలో ప్రవగించే మాట ఎటువంటి నిరుత్సాహమున్న తక్షణమే అది తొలగిపోవునుగా కాని పలికే మాట మీలో కొంతమందితో సాతానుడు నిరుత్సాహం కాదు అపరాధ భావం గిల్ట్ ఫీలింగ్ అంటారు గత జీవితంలో నేను పాపం చేశాను ఆ ఇంటర్నెట్ లోపలికి వెళ్ళి చూడకుండా దృశ్యాలు చూశాను మా భార్యకు తెలియకుండా మోసం చేశాను అమ్మ నాన్నకు తెలియకుండా ఒక అబ్బాయి జీవితంలో ఇవే తలంచి తలంచి కొంతమందిని సైతాడేం చేస్తాడు ఇంగ్లీష్లో చెప్తారు గిల్ట్ ఫీలింగ్ విల్ యాడ్ సిన్ అంటే అపరాధ పాపముతో వెళ్ళేటప్పుడు అది నిన్ను మరొకసారి పాపములోనికి తీసుకుని వెళ్తుంది దానికి బదులుగా ప్రభు చెప్తున్నాడు నేను నిన్ను నూతన వ్యక్తిగా చేసేదను పరిశుద్ధమైన బిడ్డగా చేసేదను అవన్నీ పాత సంఘటనలు పాత ముచ్చట్లు ఏం చేయాలి ఒక మంచి పాప స్నేహితనం చేసుకోండి దేవా ఇది నా గత జీవితం అవన్నీ నీకు ఇస్తున్నా నన్ను నూతనీకరించి దేవా అని పాప సంగీతంలో కూర్చున్నప్పుడు ఏం జరుగును ఆ పాప సంగీతంలో కూర్చున్న నిన్ను దేవుడు ఎక్కడికి తీసుకొని వెళుతాడు దయానిదేగ సింహాసనం దగ్గరికి ఎబ్రియేళ్లకు రాసిన లేక నాలుగు పథకాల ప్రకారం తీసుకొని వెళ్తాడు అక్కడ తండ్రి దగ్గరికి తీసుకొని ఏ ఏమంటాడు డాడీ ఈ బిడ్డ పాప సంగీతంలోకి వచ్చింది గత జీవితంలో ఉన్న పాపములన్నీ కడుగపడాలని వచ్చింది అవన్నీ తొలగిపోవాలని వచ్చింది ఇంకా మనసులో కూడా వాళ్ళ తలంబులు ఆ చెడు తలంబులు రాకూడదని ఆశించి అవన్నీ నాకు అక్కరలేదని చెప్పింది తడి ఈ బిడ్డ కోసమే రక్తం చెంది జ్ఞాపకం చేసుకొని ఈ బిడ్డను కడుగుమ డాడీ అని మన తరఫున ఎవరు పాదిస్తా వారాడు విజ్ఞాపన ప్రార్థన చేస్తాడు ఎస్ ప్రభు ఇప్పుడు ఆయన చేసే పని ఏంటి తెలుసా ఎబ్రయల్ క్రాస్లో లేక ఏడు ఇరవై ఐదులో మన కొరకే సదా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడట ఏమంటాడు ప్రతిసారి ఇలాంటి ప్రార్థన వింటున్నప్పుడు ప్రభా ఆ పాత పాపం నాకు అక్కరలేదయ్యా ఇంకా నేను ఇంకా నేను తాగాలని అక్కరలేదు ఇంకా నేను కూడా లేసుకొని ఈ పాదను మర్చిపోవాలని అక్కరలేదు ప్రభా దేవా ఇంకా మనుషుల దగ్గరికి వెళ్ళి ప్రేమ కోసం నా జీవితాన్ని నా బంగారు భవిష్యత్తును పోగొట్టుకోవడం అక్కరలేదని మీరు కోరుకుంటే అక్కర లేదు నాకు దేవుడే కావాలి ఆయనే నాకు అక్కరని నీ ప్రభు ప్రభేం చేస్తాడు నేను నూతన కార్యములు చేస్తుందని పలుకుతున్నాడు ఆ వాక్యం ఇంకా బాగుంది అదే పంతొమ్మిదవ సంవత్సరంలో లూకా మరి యషయా నలభై మూడు పంతొమ్మిదిలో మిగిలిన విషయాన్ని చదువుతాను మీరు దానిని వెంటనే చూతురు నేను ఎడారిలో బాట చేయుదును అరణ్య భూమిలో త్రోవ వేయుదును చూడండి ఎడారిలో ఏం చేస్తాడంట నేను ఎడారిలో బాట వేయుదును అరణ్య భూమిలో త్రోవ వేదును అరణ్యంలాగా ఉందా అన్ని మార్గములు మూయబడినట్టు అనిపిస్తుందా ప్రభు చెప్తున్నాడు అది నీ గత జీవితం ఇప్పుడు నీ జీవితాన్ని నాకు అర్పిస్తే ఏం చేస్తాను నేను అరణ్యంలో కూడా బాట తయారు చేస్తాను త్రోవను సిద్ధం చేస్తాను కారణం ఏమిటి మీకు తెలుసు యోహాను పద్నాలుగు ఆరు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం ఈ మాటను వింటున్న దేవుని బిడ్డలారా మిమ్మల్ని ఏ నిరుత్సాహ ఆత్మ ఉన్నా సరే నేరం అపరాధ భావం ఒప్పించే సైతాం యొక్క ప్రభాగం మనస్సులో కానీ హృదయంలో కానీ నరాళలో కానీ ఎక్కడ దాగి ఉన్నా సరే ఈ వాక్యమును వింటున్నగా దేవుని వాక్కు మిమ్మల్ని బలపరచునుగాక శుద్ధి చేయునుగాక దానితో పాటు కల్వారి రక్తం మీ శరీర మందటిలో ప్రయోగించి మిమ్మల్ని నూతనీకరించునుగాక రెండవ కొరింది ఐదవ అధ్యాయం పదిహేడు అచ్చ వులు గారు ఏమంటున్నాడు అది నా పాత జీవితం క్రీస్తునందు జీవించినలా నీవు నూతన జీవి హాలలు నూతన వ్యక్తి సీమోను పేతురుగా మారిపోతాడు గడ్డిపోచ్చు రాయిలాగా గట్టి మనిషిగా మారిపోతాడు ఒక్కప్పుడు ఒక్క చేప లేకుండా ఉన్నటువంటి వ్యక్తి పరలోకి తాళపెచ్చేవిని పట్టుకొని నరెత్తు ఎస్సు క్రీస్తు నామంలో లేచి నడువుము అని ఒక్క మాట చెప్పగా చూడండి నూతన కార్యములు ప్రభు చేశాడు ఒక్క చేప కూడా లేకుండా మీ కుటుంబంలో మీ జీవితం అరణ్యంలాగా ఉన్నదా ఎడారిలాగా ఉన్నదా మార్గం చూపించే దేవుడు చెప్తున్నాడు నేను చేసేదను ఒక్కసారి దేవుడు తలుపు తెరచాడంటే ఎవడు మూయలేడు ఈరోజు ప్రభు చెప్తున్నాడు తెరుస్తున్నా నమ్ముతున్నావా నీ కుటుంబ జీవితాన్ని నూతనంగా మార్చడానికి దేవుడు సిద్ధపడుతున్నాడు ఒకవైపు క్రీస్తున్నందు మనం జీవించడానికి ఏం చేయాలి రోజు ఏదైనా చిన్న చిన్న పాపములు ఉంటే వెంటనే మనసు నుండి నాకు అక్కరలేదు ప్రవ్వ నాకు నూతన జీవితం కావాలని దేవునికి అంకితం చేసుకోవాలి అప్పుడు ఏసు రక్తం వెంటనే మనల్ని కడిగి శుద్ధి చేసి పాత్రగా మార్చి పరిశుద్ధమైన పాత్రగా మార్చి పరిశుద్ధాత్మతో నింపి అభిషేక ఆశీర్వాదం మన ద్వారా ప్రవహించి నది వలె మన ద్వారా ఆశీర్వాదములు ఇతరులకు అందించే విధంగా దేవుడు మార్చగలుగుతాడు ప్రభు ఒకవైపు తనతో పాటు ఉండటానికి పిలుస్తున్నాడు ప్రాతంలో ఎక్కువగా గడిపే సంవత్సరముగా ఈ సంవత్సరం మారునుగాక దేవునితో సహవాసములో ఉండే సంవత్సరముగా ఈ సంవత్సరం మారిపోవునుగాక ఇక రెండవది నూట నాలుగవ కీర్తన ముప్పై వచనంలో ప్రభు చెప్తున్నాడు నేను పరిశుద్ధాత్మను పంపిస్తే మిమ్మల్ని మాత్రం కాదు మీరు ఉన్న ప్రకృతిని భూమిని కూడా నూతనీకరిస్తాను పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి వస్తున్నాడో అక్కడ ఉన్న భయాత్మ తొలగిపోను మర్చిపోదు ప్రియమైన సహోదరి సగోదరారా యోహాన్ స్వార్థ ఇరవైవ అధ్యాయం మరొకసారి పంతొమ్మిదవచనాన్ని చదవండి ఆ పంతొమ్మిదిలో వచ్చిన ఏమంటున్నది భయముతో వణుకుతో తలుపులు మూసుకొని ఉన్నటువంటి ఆ శిష్యుల మధ్యలో ప్రభు నిలబడి ఏమంటున్నాడు మీకు శాంతి కలుగును కాకని చెప్పాడు తర్వాత పరిశుద్ధాత్మను పొందిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు మూయబడిన తలుపులను తెరచి ఎవరి ముందు భయపడ్డారో భయం లేకుండా సాక్షులుగా మారిపోతున్నారు ఈ సంవత్సరం అలా మారాలని ప్రార్థించుకున్నాం దయగల తండ్రి నీకు వందనాలు స్తోత్రం గత విషయంలో చాలా విషయంలో బాధపడుతుంది ప్రభా అవే గుర్తుకొస్తున్నాయి ప్రభా కానీ అవన్నింటినీ జ్ఞప్తి తెచ్చుకున్న అక్కడ అంటున్నావు తలంపులు కూడా రావడంతో అంటున్నావు ఆ తలంపు నుంచి తొలగిపోను కాక నూతన కార్యం నా ప్రభు చేస్తాడు చేయడం మొదలుపెట్టాడు తక్షణమే అది ప్రారంభమవును కాక అని ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను